నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. రిజెక్షన్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇవాళ సొసైటీలో మనల్ని కొంతమంది రిజెక్ట్ చేస్తారు, అది మానసికంగా కొంతవరకే నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు తెలియకుండానే ఫిజికల్ హర్టింగ్కి వెళ్ళిపోతాం మనం, మానసికంగా మనకు వచ్చేటువంటి పెయిన్ వల్ల. కానీ కొన్నిసార్లు ఇంట్లోనే మనకి రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది, నిజంగా తిరస్కారానికి తెలియకుండానే గురవుతూ ఉంటాము. అది ఎలా ప్రభావితం చేయగలుగుతుంది మనల్ని? అండ్ ఒకవేళ ఎదుటోడు మనల్ని రిజెక్ట్ చేశాడు అనంటే దాన్ని ఎలా తీసుకోవాలండి? అందరూ అన్ని రకాలుగా అన్ని వేళలా తీసుకోలేరు, సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సిచ్యువేషన్ బట్టి ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. బట్ రిజెక్షన్ని ఎలా తీసుకోగలగాలి, అది ఎలా ప్రభావితం చేస్తుంది? అసలు తిరస్కారం అనేది ఒక వరం అంటాను నాగరాజ్ గారు. బా, ఇట్స్ అ బోన్. ఇట్స్ అ బోన్ వరం. ఎందుకంటే మనకి జీవితంలో ఒక మలుపు, జీవితం ఒక మలుపు తిరగాలి అనంటే ఒక ఎనర్జీ కావాలి. అర్థమైందా? ఆ ఎనర్జీని తిరస్కారం, కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేస్తే ఎలా అని మాట్లాడచ్చు. మీరు అన్నారు సమాజంలో కొంతమంది తిరస్కరిస్తారు. ఎవరు తిరస్కరిస్తారు మనల్ని సమాజంలో? ఏదైనా సమాజానికి అనుసంధానమైనటువంటి పనిలో మనం ఉంటే, నాయకత్వంలో మనం ఉంటే, లేకపోతే దానికి సంబంధించినటువంటి బాధ్యతని నెత్తినేసుకుంటే ఈ తిరస్కరణలు అనేది మనకి, మనం తిరస్కరణకు గురవుతూ ఉంటాం. అయితే ఎదుటివాడు మాట్లాడేదాన్ని తిరస్కరణ అని మనం రిసీవ్ చేసుకునే ముందు ఒకటి ఆలోచించాలి, వాడు మనల్ని, మన యొక్క లోపాలను ఎత్తి చూపిస్తున్నాడా, లేకపోతే వాడు వాంటెడ్లీ మనల్ని అవమానాలకు గురి చేస్తున్నాడా. ఇక్కడ రెండు ఉన్నాయి. తిరస్కరణ రెండు విధాలుగా వస్తుంది. ఒకటి మనం చేసిన పని నచ్చకపోవడం వల్ల, రెండోది ఏంటి అనంటే మనమంటే నచ్చకపోవడం వల్ల, మన సక్సెస్ నచ్చకపోవడం వల్ల కూడా ఎదుటివాడు మనల్ని తిరస్కరిస్తాడు 100%. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడాను గుర్తించండి. అది విమర్శ, తిరస్కరణ. అర్థమైందా? విమర్శ అనంటే ఇదిగో నువ్వు ఇది చేస్తున్నావు నాకు నచ్చలేదు అనంటే ఒక్కసారి వాడు ఏమా మాట్లాడుతున్నాడో ఒకసారి మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకోండి. నిజంగానే మీరు అలా హర్టింగ్గా ఉంటున్నారా, లేకపోతే నిజంగానే మీరు ఆ సబ్జెక్టుని డీల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే నిజంగానే మీ ప్రజెంటేషన్ అనేది వర్కౌట్ కాలేదా, మీరు చెప్పేది జనానికి అర్థం కాలేదా, లేదా మీరు చేసినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో, మీరు పెట్టినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అది నిజంగానే ఎదుటివాడు రిసీవ్ చేసుకోలేకపోతున్నారా, ఇలాంటివన్నీ ఒక్కసారి మనకి మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్లేషణ చేసుకున్న తర్వాత ఒక్కడే రిజెక్ట్ చేస్తున్నాడు, 10 మంది ఉన్నారు టీంలో, 10 మందిలో 4 రిజెక్ట్ చేస్తున్నారు, 6 యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రొసీడ్. 10 మందిలో 5 యాక్సెప్ట్ చేస్తున్నారు, 5 రిజెక్ట్ చేస్తున్నారు, విశ్లేషణలోకి వెళ్ళు. మిగిలిన 5లో 3 ఎలా తెచ్చుకోవాలి? ఎందుకంటే మిగిలిన 2 ఎప్పటికీ యాక్సెప్టెన్స్లో ఉండరు. 100% ఏ పని చేయాలని నువ్వు అనుకోకు. 60% రీచ్ అవ్వు, 80%కి ట్రై చేయి, అక్కడితో ఆపేయి. 100%కి నువ్వు ఎప్పుడైతే వెళ్ళాలని అనుకుంటావో, మీరు చెప్పారు చూసారా బాధ, అది అప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది. బాధ కానీ అవమానం కానీ మానసికంగా కానివ్వండి, లేకపోతే మనం డిస్టర్బ్ అవటం కానివ్వండి. మనం మానసికంగా డిస్టర్బ్ అయ్యామనంటే మన శరీరము దాని యొక్క ప్రభావాన్ని ఫేస్ చేస్తుంది, మన ఇంట్లో మన సంసారము దాని యొక్క ప్రభావాన్ని ఫేస్ చేస్తుంది. మనం ఆనందంగా ఉండలేము, మన చుట్టూ మన ఇంట్లో వాళ్ళని ఆనందంగా ఉంచలేము. ఆ డిప్రెషన్లోనన్నా ఉంటాం, ఆ చిరాకులోనన్నా ఉంటాం, ఆ దీంట్లోనైనా ఉంటాం. మీరు ఒక జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు, ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు, ఒక దీంట్లో ఉన్నప్పుడు 60% రీచ్ అవ్వండి, 80%కి ప్రయత్నించండి. 100% ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరు ఎవరిని మెచ్చరు నాగరాజ్ గారు, మెప్పించే ప్రయత్నంలో పడిపోయి మిమ్మల్ని మీరు కోల్పోవద్దు, నెంబర్ వన్. రెండోది వ్యక్తిగతంగా మాట్లాడారు. ఇప్పుడు ఒక లవర్ ఉన్నాడు, వాడికి ఒక అమ్మాయి నచ్చింది, చదువుకునేటప్పుడు బాగుంది, ఆ అమ్మాయి నాదే అనుకున్నాడు, ఖర్చు పేసుకున్నాడు, అంతా అయిపోయింది. చదువు అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఆ అబ్బాయి కంటే బెటర్ వన్ దొరికాడు అనుకుందాం, లేదు అసలు ఈ అమ్మాయికి అతని మీద అసలు ఫీలింగే లేదు అనుకుందాం. అతను ఏమనుకున్నాడు, చదువు అయిపోయిన తర్వాత చెప్పి అప్పుడు వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, లేదా అప్పుడు ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ప్రేమ అనుకున్నాడు, ఎక్స్ప్రెస్ చేశాడు. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అమ్మాయి సంస్కారవంతమైంది అనుకోండి, ఒక మాట చెప్తుంది ఏంటంటే ఐఎమ్ సారీ నాకు ఆ ఫీలింగ్స్ లేవు అంటది, లేదు అనంటే. సో ఒకవేళ ప్రేమించారు అనుకుందాం, ప్రేమించాడు అనుకున్న తర్వాత ఆ అమ్మాయి ధైర్యవంతురాలైతే, లేకపోతే మనం ఒక టాపిక్లో మాట్లాడుకున్నట్టు ముక్కుసూటి మనస్తత్వం అయితే నువ్వు నాకు నచ్చలేదు పో అంటది. మీరు ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పారన్న, నాకు బాగా నచ్చింది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్గానే చూడటానికి బాగుంటుంది. కొంతమందికి నిజంగానే ఫీలింగ్స్, నాకు నీ మీద ఆ ఫీలింగ్స్ లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, ఎదుటిన్నోడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేయాలి, ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఇప్పుడు మనం ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు ఎంత బాండింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తామో
అమ్మాయి దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ఎంత వరకే అని చెప్పినప్పుడు దాన్ని వీళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. అదే అంటున్నారు, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ జెండర్ ఫీలింగ్ లో నుంచి బయటికి రావాలి, ఫ్రెండ్షిప్ ఫీలింగ్ లోకి వెళ్ళాలి. ఫ్రెండ్షిప్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు అని అంటే ఆ రిజెక్షన్ అనే అవమానం అనేది ఉండదు. ఇట్స్ ఓకే, నేను అలా అనుకున్నాను, ఐఎమ్ సో సారీ, మంచి ఫ్రెండ్స్ గా ఉందాము, లేదు ఫ్రెండ్షిప్ అవసరం లేదు, ఐఎమ్ సారీ అని పక్కకి వెళ్ళిపో, అమ్మాయి మళ్ళీ నీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే నీ నుంచి ప్రమాదం రాలేదు, లేదు అమ్మాయి ముడుచుకుపోయే మనస్తత్వం ఉంది అని అనుకుందాము. సరే, అసలు జీవితాంతా నీ వైపుకు చూడదు. ఒక అమ్మాయి లేకపోవడం వల్ల నీ జీవితం ఏం పోలేదుగా. అలాగే అబ్బాయిల విషయంలో కూడా ఇదే నేను అడుగుతున్నాను. అమ్మాయిలు కూడా ఆ రిజెక్ట్ చేశారనో, సూసైడ్లు చేసుకోవడము, లేకపోతే ఇంకొకటి చేసుకోవడము, డిప్రెషన్ లోకి వెళ్ళడము, ఇంకేవేవో చేయడము, అంటే అమ్మాయిలు తొందరగా బయటకు వచ్చేస్తారు లేబ్బా, అబ్బాయిలు ఏదాంటో కురిగిపోతారు, అదేందో నాకు అర్థం కాదు. అంటే అమ్మాయిలు ఎంత మెచ్యూర్డ్గా ఉంటారు చూడండి, ప్రాక్టికల్ థింకింగ్. అది నేను అమ్మాయిలు ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను. అంటే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళని నేనేం చేయలేను అబ్బాయి, నాకు సంబంధం లేదు. కానీ అమ్మాయిలు కనుక రిజెక్షన్కి గురైతే చాలా తొందరగా బయటకు వస్తారు వాళ్ళు. అవును, మీరు ఇందాక అన్నారు కదా ప్రాక్టికల్ థింకింగ్, ప్రాక్టికల్ థింకింగ్ లో ఉంటారండి వాళ్ళు. రియల్ వరల్డ్ కి రావాలి. ఎందుకంటే అరే మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలి, నేను ఇక్కడ ఉన్నానంటే సమాజం మొత్తం నన్ను దుమ్మెత్తి పోస్తుంది, మా అమ్మ నాన్న దుమ్మెత్తి పోస్తుంది, పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా సంసారం చేసుకుందాం, అయిపోయింది. లేదు ఇంకెక్కడన్నా వచ్చింది అని అనుకుందాం, సరే ఓకే వాడు నన్ను మోసం చేశాడు అని అనుకున్న దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్టెన్స్, మనం ఫస్ట్ యాక్సెప్టెన్స్ లోకి రావాలి. నాగరాజు గారు ఎదుటివాడు విమర్శించింది మన పనిని విమర్శించాడా, రైట్ చక్కదిద్దుకుందామా, నిజంగానే లోపాలు ఉన్నాయా, ఎందుకంటే ఆరుగురు ఓటేశారు, నలుగురు ఓటేయలేదు అనుకుంటే ఆరుగురులో పాజిటివ్ ఉంది మన పనిలో, 60% ఉన్నాం, 80% ఎలా వెళ్ళాలి. అదే 50-50 ఉన్నారనుకుందాం, ఓ 50-50 ఉన్నారంటే ఇంకా 30% మనం ట్రై చేయాల్సిన అవసరం, ఇంకా 30%లోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి, దాన్ని ఎనలైజ్ చేయండి. అంతేగాని ఎదుటివాడు నన్నే అన్నాడు నేను అన్నారు నా అనేది ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీకు నీ కెరీర్ లాస్ట్ అండి దాంతోపాటు. అలాగే వ్యక్తిగత జీవితంలో ప్రేమ అన్నం బాగుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా జరుగుతుంది, మీకు ఆ సంగతి తెలుసా? రిజెక్షన్ అనేది, ఏ రిజెక్షన్ జరుగుతుంది, హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, ఈగో విపరీతంగా ఉందనుకోండి, భార్యని ప్రతిసారి రిజెక్ట్, ప్రతి విషయంలో రిజెక్ట్ చేస్తాడు. నో ఏం చేస్తున్నావని, నీకు ఏముందని, ఏమండి ఆ చీర బాగుంది కొనుక్కోవచ్చా, ఇంత తగలేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ మీద అంత ఖర్చు పెట్టాలి, అయిపోయింది. లేదు ఇంకే ఏదన్నా రిజెక్షన్ అయినా నాగరాజు గారు ఆవిడ ఉండాలా బయటికి రావాలా తీసుకోవాలి అని ఇప్పుడు దాకా మనం చెప్పాం. ఆవిడ ఏం అనాలిసిస్ చేసుకుంటుంది, అరే అప్పుడు ఆమె ఏ స్థితికి వస్తుంది చెప్పమంటారా, నా భర్త నాకంటే చదువుకున్నాడు, నాకంటే తెలివిగలవాడు, నేనే ఎదవనేమో అలాంటి భార్యలు చాలామంది ఉన్నారు అనేసి ఆ ఎదవతనంలోకి వెళ్ళిపోయి అవతల వాడు ఏం చేస్తున్నా కూడా అడ్డు చెప్పలేక యాక్సెప్ట్ చేయలేక ఈ రెండిటి మధ్య సంఘర్షణలలో పడిపోయి జీవితాంతం నేను బ్రతికే ఉన్నానా అని ప్రతిక్షణం ఎందుకు బ్రతికున్నాను, ఇంకా ఎందుకు బ్రతికున్నాను, ఇలాంటి ప్రశ్నలతో గడిపేస్తుంది. అదే భర్త విషయానికి వద్దాం, చెప్పండి భార్య ఏ టైంలో రిజెక్ట్ చేస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం. ఎగ్జాక్ట్లీ, అది మినిమం లో మినిమం కూడా మీట్ అవ్వకపోతే ఎగ్జాక్ట్లీ అప్పుడు రిజెక్ట్ లోకి వెళ్తుంది. ఆ లైన్ డాట్, అంటే ఆ లైన్ క్రాస్ అయ్యి వచ్చేస్తారు. ఎస్, కొంతమంది అనొచ్చు ఏమి ఇచ్చినా మా ఆవిడ రిజెక్ట్ చేస్తుందండి అని, అంటే వాళ్ళని మనుషులు అనరు, వాటికి అవధులు ఉండవు అనమాట, అత్యాస ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళల్లో. వాళ్ళ జీవితంలో నువ్వు మొత్తం ప్రపంచం మొత్తం తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టినా ప్రపంచం ఇంతేనా అంటారు తప్ప ప్రపంచం మొత్తం నా చేతిలో ఉందన్న. సో ఇలాంటి నిరాశావాదులు వాళ్ళ జీవితంలో ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, అది తీసి పక్కన పెట్టండి. కానీ లైఫ్లో కొన్ని చోట్ల కొన్ని మైలురాళ్ళు ఉంటాయి మన జీవితంలో, ఆ మైలురాళ్ళని దాటే ప్రతిసారి మనం రిజెక్షన్ని ఎదుర్కొంటాం. అది ఫ్యామిలీలో తీసుకోండి, సమాజంలో తీసుకోనివ్వండి, ఫ్రెండ్స్ మధ్య తీసుకోనివ్వండి. కారణం ఏంటి అనంటే, ఒకటి మన సామర్థ్యంలో లోపం ఉండొచ్చు, రెండు అవతలి వాళ్ళకి మనల్ని రిసీవ్ చేసుకోవడంలో ఆ యొక్క గొప్ప మనసు ఉండకపోవచ్చు. ఈ రెండు విషయాల్లోనే రిజెక్షన్ అనేది వస్తుంది. నాకు తెలిసి ఒకళ్ళ గురించి చెప్తాను నాగరాజు గారు, వైఫ్ ఎడ్యుకేటెడ్, ఒక ప్రొఫెషన్లో ఉండి వచ్చింది, హస్బెండ్ ఒక బిజినెస్ పర్సన్, అతనికి విపరీతమైనటువంటి సుపీరియారిటీ ఎక్కువ. ఈ వైఫ్ కొన్ని పరిస్థితులు, కొన్ని ఇష్యూస్, తన ఫ్యామిలీ, తన పుట్టింటి వాళ్ళు సహకరించకపోవటమో, లేకపోతే దునియాలో తనంతవరకు చూసొచ్చిన జీవితమో, ఇదంతా చూసి ఎందుకులే బా ఒక మ్యారేజ్ అన్న తర్వాత అడ్జస్ట్ అయిపోయి ఉంటే హ్యాపీగా ఉందాము, ఇప్పటివరకు కష్టాలు పడ్డాం కదా యాక్సెప్ట్ చేద్దాము అనే జోన్లోకి అడుగు పెట్టిందండి.
అడుగు పెట్టిన తర్వాత రాను రాను తను తను స్టార్ట్ అయిన తన వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి తనకి రిజెక్షన్ వస్తూ ఉందన్నమాట. నువ్వు ఇదా, నువ్వు వదనుకున్నాను, నువ్వు ఇంతేనా, నీకేం తెలీదు, నీకేం చేత కాదు అని అనడం మొదలుపెట్టేశాడు భర్త. మొదలుపెట్టేసరికి మొదట్లో బాగా ఆర్గ్యూ చేసింది, నాకెందుకు తెలీదు, నేను ప్రపంచాన్ని చూసొచ్చా, నేను నీకంటే ఇన్ని ఇంత స్థాయిలో నేను ఉండొచ్చాను అనగానే అదిగో అదే నీ తలపవరు, నేను నిన్న జీవితంలో నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అని అనడం మొదలుపెట్టాడు. అట్లా ఒక 14 ఏళ్ళు భరించిందండి. 14 ఇయర్స్ అన్నిటిలో రిజెక్షనే. 10 మందిలోకి వెళ్తే అక్కడ ఏదో ఒక తన గురించి ఎక్కడా కూడా తన భర్త పాజిటివ్ చెప్పటం అనేది తను ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు. ఏది ఉన్నా కూడా అంతా తనకి తనకే తెలుసని చేస్తుందండి అని అనేవాడు. లేకపోతే నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకుని కూర్చో అనేవాడు. లేకపోతే తను ఏదన్నా చేసిన దాంట్లో లోపాలు వెతకటమే చేసేవాడు. ఆ తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటి అని అంటే ఇతనికి ఇన్ఫీరియారిటీ ఎక్కువ, నెంబర్ వన్. రెండోది ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. అంతకు మించి ఏంటి అంటే హీ హ్యాడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. సో తనలో ఉన్నటువంటి లోపాలని భార్య ప్రశ్నించకుండా, తనని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి రానివ్వకుండా ద డే వన్ నుంచి అతను చాలా ప్లాన్ చేసుకుంటూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. నాగరాజ్ గారు భరించింది భరించింది భరించింది. వన్ ఫైన్ డే తనలోకి తను ఒకసారి చూసుకుంది. తనేంటో అస్తిత్వం కోల్పోయిందండి. తన చివరికి ఎలా అయిపోయింది అనంటే ఇంకా కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి ఉన్నట్టయితే ఒక పిచ్చిదానిలాగా ఆమెని క్రియేట్ చేసేసి అతను ఈజీగా వదిలించుకొని బయటికి వెళ్ళిపోయేవాడు. కానీ కరోనా చాలా పెద్ద ప్లస్ చేసింది వాళ్ళకి. ఆ టైంలో ఆమె తనని తాను రియలైజ్ చేసుకుంది. రియలైజ్ చేసుకున్న తర్వాత తన ఏంటి, తన శక్తి ఏంటి అనేది ఒకసారి తనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని బయటికి తీసింది. తీసిన తర్వాత కరోనా అందరి జీవితాలని అలకల్లోలం చేసేసింది. అవునండి. అప్పుడు ఇద్దరు కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. బయటికి అడుగు పెట్టింది. పెట్టడం పెట్టడం ఎలా పెట్టింది సార్, ఇప్పటికీ అతను ఆమెను అందుకోలేనంత స్థాయికి ఎదిగింది. వెనక్కి తిరిగి చూడాల, సమాధానం చెప్పాల, అవకాశమే లేకుండా చేసింది. ఇప్పుడు అవతలి వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? మా మాటే వినదు. వినదు, మమ్మల్ని ఇప్పటికే యాక్సెప్ట్ చేయరు సార్, మాటే వినదు. అంత స్థాయికి వెళ్ళిందంటే ఎవరితో ద్వారా వెళ్ళిందో, ఎన్ని చేసి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో అని కూర్చొని ఆ హస్బెండ్ స్టోరీలు చెప్తాడు అందరికి. అయినా ఆ కథలు స్టోరీలు విననంత దూరం, విననంత ఎత్తుకి ఆవిడ ఎదిగిందంటే గ్రేట్ కదండి. కదా, రిజెక్షన్ని ఎలా తీసుకుంది? సబూన్ వరం. నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు, నువ్వు నన్ను పలచన చేసావు, కానీ నా శక్తిని తొక్కేసావు. నా శక్తి ఏంటో నాకు తెలుసు అనుకుంది. తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. ఈరోజు అతను వెనక్కి తిరిగి వచ్చినా అందుకోవాలని చూసినా ఆవిడ కిందకి దిగలేదు, ఇతను పైకి వెళ్ళలేడు. ఆ స్థాయి ఒక సింహాసనం వేసుకొని తను అక్కడ కూర్చుంది. ఈరోజు తనకు ఒక లోకం ఉంది, ఒక ప్రపంచం ఉంది, ఒక స్థాయి ఉంది, ఒక స్థానం ఉంది ఈ సమాజంలో. మరి 14 సంవత్సరాల డిప్రెషన్ లేదా, 14 సంవత్సరాల అవమానం లేదా, 14 సంవత్సరాలు ఆవిడ పడినటువంటి క్షోభకి ఎవరైనా ఆమెకి సపోర్ చేశారా? ఎవరికైనా వెళ్ళి ఇప్పుడు మగాడు ఏదన్నా అంటే ఆడదాన్ని పుట్టింట్లోకి వెళ్ళి చెప్పుకుంది అనుకోండి, ఏమంటారు? మగాడమ్మా పడాలి. స్నేహితురాలకు చెప్పుకుంది అనుకోండి, చల్లే ఊరుకోబ్బా, అంత అందంగా ఉండేటటువంటి అన్నయ్య గారు ఇలా మాట్లాడతారు, అదేందో అర్థం కాదు. ఆ అన్నయ్య అందంగా ఉంటే ఈవిడికి వచ్చిన బాధ ఏంటో అర్థం కాదు. ఆ అన్నయ్యలో ఉన్న గుణాలన్నీ ఈ చెల్లెమ్మకి మాత్రమే కనపడతాయి, ఇంకెవరికి. అదే ఇంకో పెద్ద వయసు ఉన్న ఆవిడకి దగ్గరికి వెళ్ళి చూసావు అనుకో, చాలే ఊరుకోమ్మా, ఏం చేస్తాం, ఇదంతా ఇంత, ఇట్లానే ఉంటారు. సరే వేరే ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకుందాం అనుకుందాము, ఫ్రెండ్కి చెప్పామనుకో, ఏ వచ్చే బయటికి, నీకు అవసరమా, వచ్చే బయటికి. అరే వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎవరు చెప్పలేరు. అంటే మనకి మనమే ఒక దారి ఏర్పాటు చేసుకోవాలి, మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి, మనల్ని మనమే నిర్మించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. నాగరాజు గారు ఆ పునర్నిర్మాణం ఎలా ఉండాలి అనంటే 100 క్రేన్లు పెట్టి ఢీ కొట్టినా కూడా పగలనంత పటిష్టమైనటువంటి ఆ ఫెన్సింగ్ని ఏర్పాటు చేసుకొని కూర్చోవాలి. రిజెక్షన్ ఎలా తీసుకోవాలి?
వరం వజ్ర కవచం. నీ ఎదుగుదలకి దాన్ని ఒక ఎనర్జీ కింద తీసుకోండి. ఎస్, అది ఎనర్జీ మీకు. ఏ ఎనర్జీ? మీ ఎదుగుదలకి ఎనర్జీ కావాలి తప్ప మానసికంగా నాశనం అయిపోవడానికో, నలుగురితోటి ముచ్చట్లు వేసుకుని సింపతి తెచ్చుకోవడానికో ఒకరి రిజెక్షన్ మీకు పని చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ నాగరాజ్ గారు, ఈరోజు ఉన్నాం, నాగరాజ్ అక్కడ కూర్చున్నాడు, ప్రియా చౌదరి ఇక్కడ కూర్చుంది, మనం తిట్టేటోళ్ళు అంతమంది ఉన్నారు నాగరాజ్ గారు. అబ్బో చెప్పద్దబ్బా, మొదట్లో ఏడుపు వచ్చేది, దుఃఖం వచ్చేది, అన్నీ వచ్చాయి. తర్వాత అనిపించింది నేను పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నానబ్బా, కారణం నేను చెడ్డ వేలో వెళ్తే జనాలు నన్ను ఎదగనిచ్చేవాళ్ళు కాదు, సమాజం రిజెక్ట్ చేసేది. ఈరోజు ఎక్కడికన్నా నేను వెళ్తున్నానంటే, ఒకళ్ళు నా ఎదురు వస్తున్నారు అని అంటే మీ వల్ల బ్రతికామని చెప్తున్నారు, మీ వల్ల మేము. నిజంగా నాగరాజు గారు, ఒక్కొక్కరు ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటారు, మీరు వన్ మీలాంటి వాళ్ళు మాలాంటి ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా 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 ఎక్కువ ఆయుషతోటి బ్రతకాలండి అని మాట్లాడతారు. మరి తిట్టే వాళ్ళని చూస్తే ఏమనుకోవాలి నాగరాజు గారు? నవ్వు వస్తుందా, జాలేస్తుందా? ఎందుకు తిడుతున్నారు అని అంటే వాళ్ళకి ఈ జీవితం లేదు, వాళ్ళకి ఈ జీవితం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్తున్నాను, మనం పర్ఫెక్ట్గా ఉన్నాం, మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. ఆ పర్ఫెక్ట్నెస్ నచ్చిన వాడు మాత్రమే మనల్ని ఏలెత్తి చూపిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, పక్కవాడికి, సమాజానికి, ప్రకృతికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఏదైనా చెయ్యి. ఎస్, ఏదైనా ఎదుగు, ఆపేటోడు ఎవ్వడు లేడు. మీరు చెప్పినట్లు వజ్ర కవచంలోనే ఉంచుకోవాలి దాన్ని. అండ్ ఇట్స్ అ బోన్. ఇక్కడ చెప్తా నాగరాజు గారు, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అంటాడు, నీ ఎయిమ్ 10 miles అయితే 11th mile పెట్టుకో, నీ స్ట్రెంగ్త్ 10 miles అయితే, నీ శక్తి 10 miles అయితే, ఎయిమ్ ఫర్ ద 11th mile. నీకంటే తోపెవడో లేడు ఇక్కడ. చాల్ చాల్, ఎంత దూరం ఎదుగుతావో చూడు. నువ్వు రిజెక్షన్ని వరంగా మార్చుకోండి, రిజెక్షన్ని పవర్ కింద తీసుకోండి, దాని ద్వారా ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఉన్నతమైనటువంటి విలువలతో ముందుకు తీసుకెళ్ళండి. మీకంటే తోపెవడం ఉండడు ఈ ప్రపంచం. అవును, ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చాలామంది అన్నీ వన్ ఆన్ వన్ సెషన్స్ అడుగుతున్నారు, క్లాసెస్ అడుగుతున్నారు, ముఖ్యంగా ఆన్లైన్ సెషన్స్ అన్నీ. ఒక్కొక్క రిలేషన్షిప్ మీద కానివ్వండి, లేదంటే మెడిటేషన్ మీద కానివ్వండి. కొంతమంది అయితే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేసినా సరే మీ వాళ్ళ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలనుకుంటున్నారు. మీరు అది మెడిటేషన్ అవర్లోనే ఎక్కువ ఇస్తారా? చాలా తక్కువ మందికే తెలుసు. చేసండి. ఇప్పుడు ఏమవుతుందంటే నాగరాజు గారు, మెడిటేషన్ మెడిటేషన్ అని ఎందుకు ఇంత పట్టుబడుతున్నారంటే, ఇప్పుడు మీకు ఇంత సుదీర్ఘమైనటువంటి స్టోరీ చెప్పా, అన్నా హజారే గారు చేసింది మెడిటేషనేనండి. అంటే ఉన్నటువంటి పనిలోనే ధ్యాస పెట్టడం. ఆ ధ్యాస ఎప్పుడైతే పెడతామో అది మనల్ని ఉన్నతమైనటువంటి స్థితి వైపుకి నడుపుతుంది. పని చేయడంలో కూడా దాన్ని కూడా తపస్సే. అలాగే నువ్వు తపస్సులో కూర్చో, నువ్వేంటనేది నువ్వు తెలుసుకో, ఆ తర్వాత నీ పనిని నువ్వు చెయ్యి. నీ కర్తవ్యం ఏంటో నీకు బోధపడలేదనుకో, తపస్సు చెయ్యి. తపస్సు అంటే అడవుల్లోకి వెళ్ళిపోయో, కొండల్లోకి వెళ్ళిపోయో, గుట్టల్లోకి వెళ్ళిపోయో ఒకప్పుడు చేసినటువంటి తపస్సే ఈరోజు నీ ఇంటి ముందుకు వచ్చింది. అర్థమైందా అండి? ఒకప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, తర్వాత టీవీల రూపంలో ఇంటికి వచ్చింది. ఒకప్పుడు ఫోన్ చేయాలంటే ఊళ్ళో ఎక్కడో ఒక దీంట్లో ఉండేది, అక్కడికి పోయి ట్రంకాల్ బుక్ చేసుకొని అక్కడ వాడు వచ్చిన తర్వాత గంటల గంటల తరబడి అక్కడ వెయిట్ చేసి ట్రంకాల్ మాట్లాడుకొని రావాలి. బట్ ఇప్పుడు నీ చేతిలోకే ఫోన్ వచ్చింది, అలాగే ఆ తపస్సు కూడా ఈరోజు నీ ఇంట్లోకి వచ్చేసింది. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నువ్వు చేసుకోవచ్చు, ఎక్కడున్నావో ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అది తెలుసుకోవచ్చు. ఆ జ్ఞానము, ఆ నాలెడ్జి ఎంతోమంది మహానుభావులు, మహాత్ములు తెచ్చి నీ ఇంట్లో, నీ చేతిలో, నీ బ్రెయిన్లో పెట్టారు, నీ శ్వాసలో పెట్టారు. ఆ శ్వాసను గమనించండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, అది ఒక్కటే నేను చెప్తాను. అయ్యే ఇక్కడ ఏమవుతుందండి నాగరాజు గారు, వ్యక్తిగతంగా ఒక సమస్య కోసం వస్తున్నారు, వచ్చిన తర్వాత నేను మోటివేట్ చేసిన తర్వాత ఆ సమస్య క్లియర్ అయిపోతుంది, మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో సమస్యతో వస్తున్నారు. అర్థమైందా? ఇంకో సమస్యతో మళ్ళీ డబ్బులు ఎక్కువ ఉన్నాయా? సరే నాకు బాగానే ఉందిలే, నా బిజినెస్ నాకు బాగానే ఉంది, నాకు డబ్బులు వస్తున్నాయి, బాగుంది నాకు. కానీ నా ఇంట్యూషన్ చెప్పింది ఏంటి అనంటే, ఒకటి క్లియర్ చేస్తే ఇంకొకటి ఆటోమేటిక్గా పుడుతుంది. మన శ్వాస ఉన్నంత వరకు కూడా సమస్య అనేది, సమస్య పుడుతుంది, ఆ సమస్య క్లియర్ అవుతుంది, ఆ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య పుట్టడం అనేది డెఫినెట్గా జరుగుతూనే ఉంటుంది. ఇది మన బాడీలో కనుక సెల్స్ ఎలా కొన్ని వందలు లక్షలు పుట్టి చనిపోతూ ఉంటాయో, చనిపోతాయి పుడతాయి, చనిపోతాయి పుడతాయి, ఎలా జరుగుతుందో ఆ ప్రక్రియ, మనిషి జన్మ అయిన తర్వాత సమస్యలు కూడా అలాగే వస్తాయి. కాబట్టి వాళ్ళకే నేర్పాలి ఇది.
వాళ్ళల్లో నుంచి వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని నేను వెలికి తీయగలిగితే వాళ్ళ సమస్యలే కాదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు పరిష్కరించగలిగేటటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది అని చెప్పే ఈ మెడిటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అవునండి, మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ వే. ఎలా అండి అప్రోచ్ ఏ విధంగా ఉండాలి? చెప్తున్నాను కదా నాగరాజ్ గారు, స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేయండి, మా సిబ్బంది డీటెయిల్స్ చెప్తారు. తప్పకుండా మెడిటేషన్ ఏ మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయో, ఎప్పుడెప్పుడు ఉన్నాయో, ఏ టైమింగ్స్ ఉన్నాయో, తర్వాత ఎవరికైనా మోటివేషనల్ క్లాసులు కావాలన్నా, మెడిటేషన్ క్లాసులు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఆన్ స్క్రీన్ నెంబర్కి ఒకసారి డయల్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా వాళ్ళ స్కూల్స్, కాలేజెస్, గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ కొన్ని రోటరీ క్లబ్స్ లాంటివి ఉంటాయి. సో అటువంటి వాటిల్లో ప్రియా చౌదరి గారి సెషన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. అండ్ దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, పర్సనల్ వన్ ఆన్ వన్ సెషన్స్ ఉంటాయి, వాటికి కూడా మీరు ఖచ్చితంగా ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కలవట్లేదు అని అంటే కనెక్ట్ అవ్వండి వాళ్ళు. మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టి ఖచ్చితంగా ఫాలో అయ్యి దానికి ఒక మెసేజ్ పెడితే నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అది ప్రోగ్రామ్కి సంబంధించిందైనా, మీ ప్రాబ్లమ్కి సంబంధించిందైనా సరే ప్రియా చౌదరి గారి దాకా తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ విధంగానే సరే అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.